వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం దాసరథ్ గారు. నమస్కారం. ఎలా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం ఉంటే 86. సో ఒక రకంగా అనుభవ రీత్యా వయసు రీత్యా సంపూర్ణ జీవితం ఇది. వయసు అట్లనేలేండి, సంపూర్ణం అంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా మీకు. ఉండు సున్నా కాదు, సంపూర్ణం అంటే పూర్తి కావటం. ఇది పూర్తయిందని నేను అనుకోను. ఎందుకంటే ఒక సాహిత్యమే కాక సంగీతం మొదలైన అన్నీ కూడా ఈ మొత్తం సముద్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని అంతాయి. సో ఇంకా మీకు మనం ఏదో ఒక 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 బిందువు మనం అందుకున్నట్లే. కానీ ఇంతవరకు జరిగిన జీవితం ఏమైనా సంతృప్తిగా ఉందా అనిపించిందా? నేను నా కోసం ఎప్పుడు బతకలేదు సార్. నేనెప్పుడు సమాజం కోసమే జీవించాను చాలా వరకు. దీనికి కారణం ఏంటంటే ఐ వర్క్ యాజ్ మార్క్సిస్ట్ ఇన్ దాని పేరేంటి స్ట్రగుల్లో. దానివల్ల స్టిల్ ఐ సే ఐఎమ్ ఏ కమ్యూనిస్ట్. ఓకే, ఇప్పటికీ కమ్యూనిస్ట్. ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ ఎనీ పార్టీ, బట్ కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. ఆ మహాత్ముడు అతన్ని మహర్షి అంటా నేను. ఎవరు? కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్. ఓకే. అతను జీవితం ఒకవేళ మొదలు పెట్టకుండానే ఉండుంటే, ఒకటి ఇండియా ఒకవేళ అతన్ని రాయనీయకుండానే ఉండుంటే, మనం రష్యాలో 75 సంవత్సరాల సోషలిజం చూసేవాళ్ళం కాం కదా. అవును. దాని పేరేమిటి, చైనాలోనేమో సరే కొద్ది దూరం అన్నా చూసాం కదా. అవును. అట్లా ఇప్పటికీ మనం కొన్ని దేశాల్లో మార్క్సిజం చూస్తున్నాం. అయితే వెదర్ దట్ ఈస్ రియల్ మార్క్సిజం ఆర్ నాట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. అసలు మార్క్సిజం ఏమిటో తెలియటమే కష్టం. కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇవన్నీ నేను ఏది చూసినా యాంగిల్ ఏదో విల్ బి మార్క్సిస్ట్. ఓకే. సో ఒక పక్క ఏమో మార్క్సిజం ఉంది, రెండో పక్క వేదాన్ని. ఈ వేదాంతంకు మార్క్సిజంకు పెద్ద తేడా లేదని నా ఉద్దేశం. ఎట్లా? సహనావతు సహనవు భునక్తు సహ వీర్యంకర తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఏమంటాడు, మనం కలుద్దాం అందరం, కలిసి చదివింది పంచుకుందాం, పోట్లాడొద్దు. ఇది దీని అర్థం. ఓకే. దీన్ని మార్క్సిజం కాదంటానికి లేదు కదా. అట్లా అనుభవించారా మీరు? ఓకే. మార్క్సిజం దేనికన్నా దీన్ని మార్క్సిజం కాదంటారు. కానీ మార్క్సిజం దేవుడిని నమ్మరు కదా, దేవుడు అనేవాడు అస్తిత్వం లేదంటారు కదా. లేదు, నమ్మడానికి మార్క్సిజం దేవుడిని నమ్మొద్దని ఎక్కడ లేదు. మార్క్సిజం ఏముంటుందంటే, రిలిజియన్ ఏదైతే ఉందో ఈ రిలిజియన్నే నాశనం చేస్తున్నది సొసైటీని. అవును, మతత్వం అనేది. కాబట్టి అది వద్దు అంటుంది. మీకు తెలుసు తెలియదు, స్టాలిన్ పీరియడ్లో కూడా చర్చలకు వచ్చిన డబ్బు బయట ఎవరికీ వచ్చేది కాదు. సింగిల్ మ్యాన్ వాళ్ళని ఏం చేయలేరు కదా. కరెక్టే. కానీ మతం అనేది ఒకసారి అస్తిత్వంలోకి వచ్చిన తర్వాత ఇక మతతత్వం లేకుండా ఉండదు. మీరు అతను అన్నది ఒకటే ముక్క తెలిసింది. నేను అదేమిటి, రిలిజన్ ఇస్ ది ఓపియం ఆఫ్ మోసెస్. ఇది ఒకటే తెలిసింది. రిలిజన్ ఇస్ హార్ట్ ఆఫ్ హార్ట్లెస్ అన్నాడు. అది తెలియలే ఎవరికి. రెండో భాగం వదిలేశారంటారు. రెండో భాగం కాదు, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఎస్సే. అందులో రాస్తూ రాస్తూ అది దాన్ని వీళ్ళు దాక్కున్నారు, ఆ చిన్న ముక్క ఒకటి. ఓకే. ఇప్పుడు తిరుపతికి పోవద్దు అవును వద్దన్నారు నిజమే, కానీ
మరి దొంగతనం పోవడం ఎందుకు? అదే కదా, ఆ వైరుధ్యం ఎందుకు అనేదే కదా. ఇంకోటి ఏమిటంటే మన మత సిద్ధాంతం కానీ మార్క్సిజం కానీ నిజం చెప్పుకుంటుంది. అవును, ఏదైనా నిజం చెప్పాలి, అంతే నిబద్ధతగా ఉండాలి. నిజంగా నిబద్ధతగా ఉండాలి. అవును, నేను పోయి వచ్చానండి, రాతే నా నేను వాళ్ళం పోలేదు, ఎవరో పట్టుకుపోయారు. నా కోసం కాదు, మా పిల్లల కోసం వెళ్ళాను, ఇట్లా చెప్తుంటారు. నన్ను పట్టుకుపోయినారు ఎవరో? అవును, ఇవి తప్పు కదా. అవును, కాబట్టి మార్క్సిజం సత్యం, సత్యం శివం సుందరం అన్నది. ఓకే, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎందుకంటే ఇది అసలు చాలా ఎన్నో మలుపులు ఉన్నాయి కదా మీ జీవితంలో, అసలు నేపథ్యం ఏంటి మీది? ఒకటి ఏమిటంటే విఆర్ మేము విశిష్టాద్వైతుడు రామానుజుని మతం. ఓకే, మా నాయన చాలా విద్వాంసుడు, మద్రాసు యూనివర్సిటీ విద్వాన్. ఇవన్నీ వదిలిపెడితే మమ్మల్ని మాకు ఎంత నూరి పోశారంటే ఇది తప్ప ఇంకోటి లేదు అని. మరి అదేమో మా అదేమో సుమారు మార్క్సిస్ట్ యుగం అది. అవును, బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో సుమారు మార్క్సిస్ట్ ఎవడు తప్పుకోలేడు. అవును, ఆ ప్రభావం నుంచి మేము కొంత ఇక్కడున్న కొంత పబ్లిక్ ఫీల్డ్లో ఉండేది. పబ్లిక్ ఫీల్డ్ అంటే ఆర్య సమాజం. అవును, మాకిక్కడ పబ్లిక్ ఫీల్డ్లో ఉండేది కాబట్టి రెండింటి కలయిక ఒకటి ఏర్పడింది. ఏర్పడి మనము మొత్తానికి సమాజానికి చేయవలసింది చాలా ఉంది. ఒకటి, రెండో తురుగోడు రాజ్యం వెళ్తున్నాడు, అది తప్పించాలి. ఈ రెండు ఏంటి మాకు నేర్పింది ఆర్య సమాజం. ఈ లోపల ఆంధ్ర మహాసభ వచ్చింది, అంటే కమ్యూనిస్ట్ పార్టీ. అవును, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీతో నేర్చుకున్నది ఏమిటంటే ఇప్పుడు ఎవరిని ద్వేషించొద్దు, నీకు మతం ఎవరిదైతే వాడు చేసుకుంటాడు దానితో నీకేం సంబంధం? అవును అనేది వాళ్ళు నేర్పారు, స్థిరపడింది. దాంతో అదేదో విచిత్రమైన విషయమే, మీరు చెప్పినట్టు అది వంకటింకలే కాదు, అది ఎందుకో చాలా. నేను పార్టీ నుంచి రావటం సికింద్రాబాద్కు ఉద్యోగానికి వచ్చా, సికింద్రాబాద్ కార్పొరేషన్లో ట్రాన్స్లేటర్గా సెలక్షన్ ఏదో సెలక్షన్లో వచ్చా, నేను వచ్చా. అక్కడ మా అన్నయ్య ఉండేవాడు, మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడు. ఆ ఇల్లు ఎక్కడంటే యూసుఫ్ జోయల్ లైబ్రరీ ఉంది, స్టేట్ లైబ్రరీ, స్టేట్ లైబ్రరీ పక్కన. ఓకే, కాబట్టి వేస్ట్ టైం అనేది ఉండకపోయేది ఎప్పుడు కూడా. ఏం చేయాలి అంటే ఇక్కడికి రామాయణం చదవడం మొదలుపెట్టాను. ఓకే, నేను మీరు రామాయణం చదవడం మొదలుపెట్టారు అనొచ్చు మీరు. నేను ఉన్న వాటన్నిటిలో సెక్యులర్ ఈజ్ ఓన్లీ రామాయణం. మీ దృష్టిలో రామాయణం అనేది సెక్యులర్? నా దృష్టిలో నీ కథ నీకే అంకితం, నీవు నరావళిలోన ఉత్తమ శ్లోకుడవై యుగాలైన వచవాడవు, దేవుడు నిన్ను లోకము నిన్ను దేవుడని చూతురు, నాది గుండెకుంతాకదు మానవాగ్రణి గదశరథి కరుణాపయోనిధి. ఇది నా రామాయణం. నాకు ఈ మూడు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అప్పటికి నాకు ఈ మూడింటికంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు, రామాయణ భారత భాగవతాల కంటే. దిస్ ఈజ్ సెక్యులర్ ఒకటి. ఇంకొకటి, మానవుని గురించి ఇంతకంటే ఎక్కువ ఎవడు చెప్పలేడు.
మానవ జీవితాన్ని గురించి ఓ కుటుంబాన్ని గురించి దీనికంటే ఎక్కువ ఎవడు చెప్పలేడు కానీ రామాయణంలో రాముడి క్యారెక్టర్ ని చాలా మంది విమర్శిస్తారు కదా ఇప్పుడు విమర్శించడం అంటే కొన్ని అతను తప్పులు చేసిన వాడు నిజం రవాలి చెప్పడం ఒకటి ఇవి మనం విమర్శ దృక్పథంలో చూస్తే విమర్శ వస్తుంది అంటే ఒకే ఒకే చిన్న అపవాదికి భార్యను వదిలేయటం ఎన్ని ఒకే కాంటెక్స్ట్ కానీ మీరు ఫుల్ పూర్తిగా చూస్తే అనిపించదు కొన్ని తప్పులు చేయటం నిజంగా అవసరం మనిషి ఓకే అన్ని తప్పులు చేయకుండా ఏ మనిషి లేదు సాధ్యం కాదు అదే రామాయణం చెప్పింది తప్పులు చేయకుండా చూస్తూనే ఉంటాం కొన్ని ఇదేమిటంటే మానవ జీవితాన్ని విశ్లేషించిందని నా ఉద్దేశం ఓకే రామాయణం అందుకోసం అప్పుడు రామాయణం సంస్కృతం మా ఇంట్లో నేర్చుకున్నదే కదా సంస్కృతం చదివితే నిజంగా అతను ఎక్కడా దేవుడు వల్ల కనపడరు కనపడరు మీరేంటి మొత్తం అసలు పూర్వీకులు తమిళనాడు కదా ఏమండి మీ పూర్వీకులు తమిళనాడు నుంచి వచ్చారు కదా ఎప్పుడు లేదండి మా నాన్న మద్రాస్ యూనివర్సిటీ చదువుకోవటానికి పోయింది అక్కడ అంతే ఇక్కడ మేము ఇక్కడ వెళ్ళాం భద్రాచలం మీకు మా సంగతి సరిగ్గా చెప్పాలంటే రామాంజుడు ఉన్నాడు అవును రామాంజుడి మేనల్లుడు దాశరథి అతని పేరు దాశరథి ఓకే అతను ఆయనకు కుడి భుజం రామాంజుడి అతని పేరే మా పేరు ఓకే దాశరథి అట్లా వచ్చిందా అట్లా వచ్చింది అయితే మేము తమిళనాడులో ఉండలే తెలియదు మాకు తమిళనాడు ఎందుకు అంటే రామాంజుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ అనేవాళ్ళు తెలియపడు అంటే ప్రతాపదుడి సమయం అప్పుడు నేను అనుకుంటా దాశరథిని ఇక్కడ వదిలేశాడు ప్రచారానికి సో ఇక అక్కడి నుంచి ఒక వంశం తయారైంది బహుశా మేము అట్లనే ఇంకోటి ఏంటంటే మాది చాలా చిన్న వంశం ఎప్పుడు 10 మంది కంటే ఎక్కువ ఉండరు అవును అవును ఎవరు ఒక్కొక్కడే ఉంటాడు మేమే ఇద్దరం మా తాత ఒక్కడే మా ముత్తాత ఒక్కడే మా నాయన ఒక్కడే సో మీరు అన్నదమ్ములు ఇద్దరు మేమే ఇద్దరు మేమే ఇద్దరం అదే అందుకోసం ఇది మేము టమిలియన్స్ కారు ఓకే మేము ప్యూర్ అండ్ భట్టాచార్యుల వారు ఇక్కడ భద్రాచలం అంటే విశిష్ట అద్వైతం అని చెప్పారు కదా మీరు ఆచరించింది అట్లాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే నిప్పులు కడిగే ఆచారం అట్లాంటి మనుషులు కుటుంబం నుంచి వచ్చిన మీరు అంత చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటం ఎందుకు చేయాలనిపించింది అంటే దానికి ఏంటి అసలు మీకు కలిగిన భావావేశానికి కారణం ఏంటి అది మీతో మొదలు మనవి చేశాను ఈ ఆర్య సమాజం ఉంది ఇది హైదరాబాద్ తప్ప ఎక్కడ పెద్ద కాలే ఓకే ఎందుకోసం అంటే వాడు సాహెబు వీడేమంతా హిందూ కావాలంటాడు విన్నారా ఇద్దరికీ అసలు ఆ విషయంలో అప్పుడు ఏమిటంటే కొద్దిగా మార్క్సిజం ఉన్నా అది మార్క్సిస్ట్ కాదు అక్కడ క్షయిస్తానికి కారణం ఏమిటంటే వాడు తుర్కరాజు కదా మనం ఏదో పెత్తనం చేస్తాడా వాడు అని ఓకే అట్లాంటి భావం సో ఆర్య సమాజం ప్రభావం వల్ల అట్లా మీరు ప్రభావం ఆ తర్వాత మెల్లిగా కమ్యూనిస్ట్గా మారారా ఆర్య సమాజ ఆర్య సమాజం సంగతి ఎవరికి తెలియస్తారు నా విషయంలో మొదటిని కమ్యూనిస్ట్ని అనుకుంటారు ఓకే కానీ మీకు నిజాం మీద కోపం మాత్రం ఆర్య సమాజం వల్లే వచ్చింది అవును అంతే కదా కమ్యూనిస్ట్ అవ్వటం వల్ల కాదు అవును కాదు సో వాళ్ళు ఏంటంటే ముస్లింలు పరిపాలించడం ఏంటి అంటే ఒకటేమిటంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ఆర్య సమాజమే మొట్టమొదలు కావడం నాన్నటి దగ్గర నుంచి ఆర్య సమాజమే ఆర్య సమాజం ఇక్కడ వ్యాపించింది అంత వ్యాపించలేదు అందుకోసం మొదలు ఇక్కడ ఉన్నది కమ్యూనిస్ట్
పొలిటికల్ పార్టీ లేదు కదా అవును అవును అందుకోసం దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అట్నే నేను హిందూ ముస్లిం అనేది దాంతోనే అది చేసింది ఓకే అంటే విషయం స్పష్టంగా చెప్తున్నాను తెలిసినంత వరకు కానీ తర్వాత అర్థం చేసుకున్నది ఏమంటే మనం చాలా తప్పు పని చేశాం స్ట్రైక్ చేస్తే మంచిదే కానీ ఒక తుర్కోడు ముస్లిం అనేది మనం అకారణంగా చేయటం తప్పు అనిపిస్తుందా తప్పు అది అయి మా కమ్యూనిస్టులు చెప్పారు మీరు చేసింది మంచిదో చెడ్డదో మీరే తెలుసుకోవాలి కానీ ఎప్పటి నుంచి మార్క్సిజం చాలా చదివానండి కానీ ఇంట్లో మీకేం అభ్యంతరాలు వచ్చాయి కదా మార్క్సిజం చదవడానికి లేదు మేము వెళ్ళిపోయినాం అక్కడి నుంచి మా నాయనతో పోట్లాడి ఓహో అచ్చా ఇంట్లో నుంచి విభేదించి చాలా జీవితం అంతా నాశనం అయిపోయింది కదా ఆయనకు మాకు పడక వెళ్ళిపోయినాం ఇద్దరు ఆయన ఏ రే పెళ్లి చేసుకున్నాడు మా అమ్మకు చెల్లెళ్ళు మా అమ్మ వీళ్ళందరినీ పోషించాలి మేము ఏదో బాధపడ్డాం కానీ ఒకటి ఇక్కడ అంటే ఒక అభిప్రాయం కోసం విభేదం విభిన్నమైన ఆయన వదిలిపెట్టడం ఆయన ఆస్తిని వదిలిపెట్టడం అన్నింటిని వదిలిపెట్టడానికి కారణం ఏమిటంటే మార్క్సిజం అదేగా ఆయన దాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించడం అని అంటే దేవుడు లేడు అన్నారు కదా మీరు అంతేకాకుండా అదే అంటున్నా అది ఫూరిష్ థాట్ ఒకటి ఆయన దృష్టిలో అట్లాగా దేవుడు లేడు అనేది మార్క్సిజం చెప్పలే కానీ ఆయన దేవుడు లేడు మార్క్సిజం అనేది ఆయన అభిప్రాయం ఆయన అభిప్రాయం సో నాస్తికులు అయిపోయారని చెప్పి మీ మీద కోపం ఎంత ఇంకోటి మేము కూడా చేసిన ఫూరిషెస్ ఉన్నది కొన్ని ఏమిటంటే బొట్టు చెరిపేయటం జంజాలు చెప్పేయటం జంజాలు తెంపేయటం చేశారు అది మధ్యలో బొట్టు చెరిపేయడం ఈ భారత సాహిత్యం ఏది మంచిది కాదు అంతా బ్రాహ్మణ సాహిత్యం దుర్మార్గుడు రామని చేశాం కదా ఇవన్నీ చేస్తే ఇది ఆయనకి అనుకూలంగా ఎట్టుంటుంది ఆయన నేను బుద్ధ కథ ఒకటి రాశాను అందులో నేనేం చదివాను ఎట్లా ఎందుకు చదివాను చేస్తే మా నాయన దగ్గరికి వస్తే ఏమ్రాయం కొత్తది మంచి పుస్తకం తెచ్చినావు అన్నాడు అంటే ఇది ధ్రువుడు అని ఓరి వాడు చండాలుడు రావాడు అప్పటిదాకా బుద్ధుడు చండాలు అని మాకు ఏమిటంటే వాడి యాంగిల్ అది నేనేమంటున్నా అంటే అట్లాంటి వాడు ఇంకోటి దుర్మార్గం ఏమిటంటే దుర్మార్గం మంచో దుర్మార్గం అనకూడదు దేన్ని మా నాయన శ్రీ వైష్ణవు అంటే విశిష్టాద్వైతం ఇంకో దాన్ని నమ్మదు కాబట్టి శైవ వైష్ణవ వ్యతిరేకంగా మారింది అది మంచిది కాదు అది అది రామాంజు చెప్పలేదు ఇక్కడ అట్లా మారటంలో ఈయన శైవ వ్యతిరేకుడు కదా అవును నాకు లైఫ్ ఎంత ట్రాజెడీయో ఏమర్థం అవుతుందంటే మేమున్న బజారు అదేమిటో శైవ బజారు ఆ పేరు దాంది పేరే శైవ బజారా గుంటిమల్లన్న బజారు ఓకే గుంటిమల్లన్న గుంటిమల్లన్న బజార్ ఈయనేం చేయాలి తప్పదు అది ఉత్తరం రాయాలంటే గుంటిమల్లన్న బజార్ ఇది అయిపోయింది కదా ఈ గొడవలో ఆ ఇల్లు అమ్మేశాడు ఆయన మళ్ళీ కొన్నది ఎక్కడ అనంటే శివాలయం వీధి ఓకే ఎక్కడికి వెళ్ళినా శివుడు మాత్రం తప్పట్లేదు అక్కడ ఆయన శివాలయం వీధి ఏం రాసేవాడు అంటే కిల్లా బజార్ అని రాసేవాడు అంటే ఆ శివ తప్పుకోవడం అంటే అంత అంత మూర్ఖుడు ఆయన అంత పాషండు మరి ఆయన మాతో అట్లా కలిసి ఉండగలడు అవును కానీ మీకు అసలు ఈ భావజాలం ఎలా వచ్చిందండి ఎవరో ఒకళ్ళు ప్రేరణ అయి ఉండాలి కదా అంత చిన్న వయసులోనే అది చెప్పలేనండి వ్యక్తి కాదు సమాజమే ఓకే సమాజం లేక ఈ పోరాటాలు ఉన్నాయే నాకు పోరాటాలే నేర్పినాయి ఎక్కువ పుస్తకాల కంటే పుస్తకాలు చాలా చదివాను
కానీ నేర్చుకున్నది పోరాటాల వల్ల. ఓకే, సో మీరు ఒక దశలో అంటే వయసులో ఉన్నప్పుడు కమ్యూనిజం ఆకర్షితులైపోయి బొట్టు జరిపేసి జంధ్యం దింపేసామన్నారు కదా, తర్వాత మళ్ళీ ఎప్పుడు వీటిని ఆచరించడం మొదలు పెట్టారు? ఇది తర్వాత ఈ రామాయణం మొదలు పెట్టినప్పుడు చిన్నగా బొట్టు పెట్టుకునేవాడిని. అదే మీరు రామాయణం పోయిన వృత్తాంతం. ఓకే, మళ్ళీ కమ్యూనిస్టులు అని ఎక్కువ వచ్చాయి కదా, కాబట్టి సమ్మ ఏదో కనపడి కనపడినట్టు పెట్టుకున్నా. అదే అప్పుడే ఈ కమ్యూనిస్టులు ఉన్న వాళ్ళు మార్క్సిస్టులు మారిపోయిన వ్యవహారం అన్నిట్లో మనం ఉన్నాం. ఆ బొట్టు తర్వాత ఏమైందంటే రామాయణ భారత భాగవతాలు రాసేప్పుడు నాకు ఈ డ్రెస్ ఏమి, ఈ డ్రెస్ అంటే మీ డ్రెస్ అంతరాయం అనిపించలే. కానీ భాగవతం రాయాలి అనుకున్నప్పుడు ఇది కూడా మార్చుకుంటే లాభం లేదు అని దోతి ఇది చొక్కా వేసుకునేవాడిని కాదు నేను. ఓకే, వచ్చి అంగీ లేకుండా ఉండేవాళ్ళు. అవును, అప్పుడు మొదలైంది, మొదలై అప్పటి నుంచి ఆ డ్రెస్ మీదే ఉంటున్నా. అందుకోసం ఆ బొట్టు పెట్టుకోవటం, ఆ డ్రెస్ మీద ఉండటం చేస్తున్నా. భారతం బాగా భారత వేదం రాయాలననే ఆలోచన వచ్చినప్పటి నుంచి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మార్క్సిస్ట్ వద్దని లేదన్న అభిప్రాయం కొన్ని మనం ఏర్పరచుకుంటాం కదా. అవును, అట్లనే భగవంతుడు లేడని కానీ భగవంతుని వల్లనే అంత జరుగుతుందని అనే దాన్ని మార్క్స్ ఒప్పుకోకపోలేదు. ఒప్పుకుంటే పెద్ద బాధపడలేదు ఆయన. అందుకోసం ఇప్పుడు ఈ భాగవతం ఇది వేదం ఎవరైతే రాయిస్తున్నారు భగవంతుడే రాయిస్తున్నాడు అని ఒక విశ్వాసం. అంటే అది వ్యక్తిగత నమ్మకాన్ని ఎందుకు కాదనాలి ఎవరైనా అసలు ఎందులో ఏ ఇప్పుడు ఏ సిద్ధాంతం అయినా సరే వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసం. నాది వ్యక్తి, ఇది వ్యక్తిగతమే సిద్ధాంతం కాదు. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఉచ్చదశలో ఉన్నప్పుడు చూశారు మీరు, అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనిపిస్తుంది మీకు? ఏది పార్టీ అది? అదే, అందుకనే ఆ మాట కోసమే. పార్టీ లేదు, ఊరికే ఏదో పేరు పెట్టుకున్నారు అంతే. పేరు పంచుకున్నారు తీరింత. నేను ఎక్కడ చెప్పినా చెప్తా ఇది పురుషే మీకు, మీరిద్దరు ఒక్కటిలో చేయలే కాలేక ప్రపంచం తోటి అంతే కదా. అవును, చాలా తప్పు. పాప వాళ్ళు కూడా దాని మీద కొంత డిస్కషన్ చేసుకున్నాం. ఇది ఎట్లయిందంటే పాలి పంపకాలు అయిందండి దరిద్రం. ఇక ఇప్పుడు దాని నుంచి ఎవడు విడిపోతాడు? ఇప్పుడు ఆ లెక్కలోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు దే ఆర్ నో బెటర్ దెన్ ఎనీ అదర్ అదర్ పొలిటికల్ పార్టీస్, బూర్జువా పార్టీస్, అదర్ పొలిటికల్ పార్టీ. ఆల్ బూర్జువా, దట్ ఇస్ ఆల్సో బూర్జువా పార్టీ. అదే, ఇప్పుడు వాళ్ళతో సమానం ఉంటారు మీ దృష్టిలో. కాబట్టి ఒకటేనండి, నేనది ఏదైనా కానీ నైతికంగా సత్యము ధర్మం ఏ భాషలో చెప్పినా వీటి ప్రకారం నడిచింది మానవత్వం అవుతుంది. అంతేగా, అసలు ఆ మానవత్వం లేని సిద్ధాంతమైన వేస్ట్ కదా. దీన్నే మన మత గ్రంథాలన్నీ, ఏ మతాన్ని మీరు చూసినా దీన్నే బోధిస్తాయి. దీని ప్రకారం నడిచేవాడు ఏది చదవాల్సి అక్కర్లేదు. ఓకే, అన్నీ చదివించటానికే తప్ప, మీతో అట్లా చేయించటానికే తప్ప. అవును, రాసిన రాతలేయి. మీరు చెప్పినట్టు యాక్చువల్గా మతాన్ని కనుక నిజంగా ఆచరిస్తే, మతం చెప్పినట్టు అసలు ఇంత ఘర్షణలు రావు, ఇంత అశాంతి ఏర్పడదు కదా. ఇప్పుడు మతం అనేది తప్పు, అది మీకు తెలుసా? ఒకవేళ తప్పు అనేది అది ఒక ప్రాథమిక కాదు. ఈ రిలిజియన్ అనేది ఉన్నదే, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, రిలిజియన్ అనేది ఇక్కడ వాడు ప్రయోగించింది. మీ ఇద్దరు రిలిజియన్ ఏరేరుగా,
అని చెప్తే విద్యతో అనుకుంటారు కదా. అంతేగా మరి అదే జరిగింది కదా. అవును ఇప్పుడు అదే డివిడెండ్ రూల్ లాగా చేశారు కదా. ఇప్పుడు జిన్నాను తీసుకుపోయి అక్కడ పెట్టి పాపం సారే జహా సే అచ్చా హిందుస్తాన్ హమారా అన్న అవును ఇక్బాల్ ను అక్కడ పెట్టి అవును मतमने लसलो पदमे वीडे क्रिस्टियानिटी नॉट रिलीजन एट ऑल ఎగ్జాక్ట్లీ బేసికల్ మూలంలోకి వెళ్తే అంతే అది అంతే అన్నీ అంతే అవును దాన్ని వీళ్ళు తమ స్వార్థానికి వాడుకోవడానికి మీరు వీర తెలంగాణవాది మీరు మీరేమో వీర తెలంగాణవాది కాదండి ఆ ఎవరున్నారు కదా ఆ ఎవరున్నారు నాకు తెలిసింది నేను చెప్తున్నా తెలంగాణ కోరుకున్నారు కదా మీరు कृष्णमाचारी सो आये को रासपी आय विशालांध्र विशालांध्र कदा पुस्तक सी गेय रचित चला पापुलर आये प्रभाव నేను ప్రభావాల ఎవరి మీద లేవు ఎవరి ప్రభావం నా మీద లేదు నేను ఇదివరకే మనవి చేశాను నా మీద సమాజ ప్రభావం మాత్రమే పోరాటాల ప్రభావం అందుకోసమే నేను అంటే ఒక పోరాటం 100 పుస్తకాలు నేర్పుతు సో ఆ రైటింగ్ కూడా అట్టగే రాశారా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది చిల్లర దేవుడు కదా అవును తర్వాత మోదుగుపూలు అయితే ఒకటే ఒకటి అంటే నేను అని మొదలు పెట్టటం చివరి చేయటం ఒక పెద్ద ఆశయంతో మొదలు పెట్టాను రేపు వీడి నైజన్నవాబే ఉండడు వీడేదో హైకోర్టు కట్టాడని అది కట్టాడని వాడిని పొగుడతారేమో అని భయం నాకు మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు అదే చేస్తున్నారు అట్ట చేయకుండా ఉండాలని భయంతోని నేను ఈ పుస్తకాలు రాశా ఓకే అదే అదే వ్యాసం రాశా కదా నేను పెద్ద దానికి పెద్ద ప్రచారం వచ్చింది వీడు వాడు ఏదో కట్టినందుకు బాగోడైనా అంటే నేను అందుకోసమే పుస్తకాలు రాశాను ఇంకా నేను బతుకున్నా అవును ఎవరు కట్టారు మరి హైకోర్టు హైకోర్టు ఎవరు కట్టారు వీడి ఉస్మాన్ ఖాన్ కట్టాడండి వాడు హైకోర్టు కట్టిన ఎవరి పైసలతో కట్టాడు ప్రజల సొమ్ముతోటి ప్రజల సొమ్ముతో కాబట్టి అంత అందువల్ల అతను మంచివాడు కావడానికి వీల్లేదు కదా అతను చేసిన ఏదో కార్యాలయం చాలా ఉన్నాయి కదా అని నేను వ్యాసం రాశావు వీడేదో అప్పుడు వాడు ఉస్మాన్ అలీ ఖాన్ మంచివాడు అని మన తమ్ముడు మంచివాడు అని మొదలుపెట్టాడు కేసీఆర్ అవును అప్పుడు పెద్ద వ్యాసం రాశా దాని మీద వాడు నువ్వు క్షమించవన్నా క్షమించ తెలంగాణ అన్నా ఆ రకంగా తెలంగాణ వాడు నేను ఓకే అంటే 1947కి ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఏదైనా కానివ్వండి తెలంగాణ కావాలని అన్న వాళ్ళల్లో ఒక నేను కాదు అయితే విశాలందరి కావాలన్న వాళ్ళల్లో కూడా కాదు ఓకే ఎటు కాదు మీరు తటస్థంగా ఉన్నట్టు ఒక రకంగా ఇప్పుడు ఒక అర్థం కాని విషయం చాలా ఉన్నాయి అవే మనం ఇప్పుడు అర్థం చేసుకోలేము చాలా కష్టమైన పనులు ఎందుకంటే మొత్తం నైజామే కదా అవును ఈ మొత్తం నైజామే ఇక్కడి నుంచి మీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు ఎంత ఉన్నదో అంత కొలుకుతుపరించింది దీన్ని తెలంగాణ అని ఎందుకు అన్నాడు అంటే మొత్తాన్ని తెలంగాణ అన్నాడు మొత్తం పరిపాలన ఉన్నదా తెలంగి తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని తెలంగి అంటారు అవును అన్నారా అందుకోసం అది అంతా వాడు పరిపాలించిందే కాబట్టి వాడేమన్నాడంటే తెలంగాణ అన్నాడు
తెలుగు మాట్లాడువారు తెలుగు అవును తెలుగు కాబట్టి ఏషియన్ తప్ప ఆ తెలంగాణ మిగిలి పోగ 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 మిగిలింది తెలంగాణ ముక్క ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్నది దీనికి వాళ్ళ బద్మాషి ఉన్నది వీళ్ళ బద్మాషి ఉన్నది ఇద్దరు పాలిటిక్స్ వల్ల ఈ గొడవ అంతా జరుగుతున్నది అది జరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫజల్ అలీ ఖాన్ కమిషన్ లో వాడు వీళ్ళని వేరే ఉంచాలి కొంతకాలం అన్నాడు ఉంచొచ్చు కదా అవును రంగారెడ్డి చెన్నారెడ్డి ఇద్దరు కలిసి దశకతలు పెట్టి पोजिशन तेजु अमना वीन की पोजिशन कावाले तप मन द्रोहम चुनाव वालिद सतकम वाल विषय अंदर अगर మాట్లాడేప్పుడు నైజాం నవాబ్ నైజాం నవాబ్ పరిపాలించినప్పుడు ఆంధ్రమే అనేవాళ్ళం విశాలాంధ్ర కోరిన మొట్టమొదటి తెలంగాణ వాళ్ళే మొదలు కోరింది విశాలాంధ్రం మీరు కోరింది ఆంధ్రమే విశాలాంధ్రం కావాలని కోరింది ఇక్కడ పోరాటం ఓకే ఇక ఇతదేదో దానికి చాలా హిస్టరీ ఉంది రండి వాడు కావడానికి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏర్పడతాంది ఏమనిపిస్తాను మీకు ఏమనిపిస్తుంది ఎందుకు ఏమనిపిస్తాను లేదని అడగరే మీరు చెప్తా వస్తుగా మీరే చెప్తారు కదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి మనకి ఇప్పటికీ స్వాతంత్రం అర్థం తెలియదు రైలుకి వాడు రైల్ పైసలు టికెట్ లేకుండా పోతున్నావు రాంట స్వతంత్రం వచ్చిన ఇంకేం టికెట్ అవును అన్న బాబు తెలుసు కదా అట్లాగే ఇప్పుడు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో చేసిన దానికంటే ఎక్కువ చేయలేరు ఎవరు ఏం చేయగలరు అందుకోసం పెద్దగా ప్రయోజనం ఏం లేదు నిజంగా ప్రజలకే పెద్ద ప్రయోజనం లేదు మళ్ళీ వ్యక్తులకే ప్రయోజనం కలుగుతుందంటారా అంతే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వచ్చు వ్యక్తి అంటే మళ్ళీ అది పొలిటీషియన్స్ కి తప్ప అని నా అభిప్రాయం ఇక్కడ రాష్ట్రం చెప్పా నేను సభలో చెప్పా మనం ఏ తెలంగాణ కోసం అయితే పోరాడుతామో ప్రజల తెలంగాణ కాదు పొలిటీషియన్స్ తెలంగాణ సో ఇప్పుడు రాబోయేది ప్రజా తెలంగాణ కాదనేది మీ ఉద్దేశం ఏక ఇప్పటికీ అదే అభిప్రాయం ఉన్నారు కాదు రాజకీయ నాయకుల కోసం ఏర్పడుతున్న తెలంగాణ మాత్రం నేను ప్రజా తెలంగాణ చాలా చోట్ల చెప్పేది ప్రజా తెలంగాణ పోరాటం కాదు అంటే అది ఎట్లా ఉండాలని మీ ఉద్దేశం ప్రజా తెలంగాణ ఏదో కాస్త మంచిగా ఉండాలి అందుకంటే అంటే ఎట్లా మంచి అంటే ఎట్లా అంటే మంచిగా ఉండడానికి ఇల్లు లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా పరిపాలించేది ఇదేమి ఏజెంటే కదా వీడేం చేస్తాడు ఏం చేయలేడు అయితే బాగుంటే బాగుండేది అని దోరు పంచిన పొలాలన్న ఉంచుతారేమో అని అబద్ధం అది కూడా ఉంచారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు మార్క్సిజం బతకదండి ఎందుకని ఈ క్యాపిటలిజం ఎంత ప్రబలిపోయిందంటే ఆ బాల్టిక్ క్యాపిటలిజం కాదు ఇది ఇది ప్రజల భావాల్లో ప్రబలిపోయింది స్పైసలు ఎక్కువ వస్తున్నారు అని కాబట్టి అది బతికే అవకాశం లేదు చచ్చిపోయింది కదా అవును అదే చాలామంది అంటున్నారు కదా ఇరవైలంట అయిపోయిందని అయితే ఒకటి జరిగింది అక్కడ ఎవరు ఇట్లాంటి మన దాంట్లోనే మీరు చాలా దుఃఖించిన పరిస్థితులు ఏవి అన్నారు ఒకటేమో గాంధీ గారు పోవటం రెండోదేమో మా అన్నయ్య చచ్చిపోవటం బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ కదా మీకు ఆయన తోటి ఏమండి మీకు బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండేది ఆయన తోటి ఇద్దరు అన్నదమ్ములం కదా అంటే ఒకటి డబ్బు మీద పెద్దగా నమ్మకం లేదు ఇద్దరికి
అందుకోసం పంపకాలు పంచాయతీలు అవేం లేవు. అది అనుబంధాలు మాత్రమే ఉన్నాయి. అనుబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గజ దశరథి పజ దశరథి అంటారు. అవును. అది ఎందుకోసం అని అంటే నేను పద్యమే రాసేవాడిని. అంటే తెలంగాణలో పద్యమే రాస్తారు. వాడెవడు అన్నాడు ఈ పద్యమే ఈ వ్యవసాయక సమాజంలో పద్యమే మొదలుతుంది అన్నాడు. కాబట్టి మాకు పద్యమే వచ్చింది. ఓకే పద్యం బతకదు అన్నాడా? వచ్చినప్పుడు పేరేమంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక పోయం పెట్టారు. టెక్స్ట్ అయింది బయోడేటా నాది. ఓకే పెద్ద గొడవ. ఏం పోయం అది? అది ఏం పోయమో గుర్తులేదు. ఎక్కడో చుట్టాము అది ఉన్నదని తెలియదు. ఎవరో నువ్వు చెప్పబోయా అన్నారు. నేను కాదు అది మా అన్నయ్యదంటే అట్లా కాదని తీసుకొచ్చి చూపించారు. ఆ తెల్లారి పేపర్లో కూడా వచ్చింది ఏదో అయింది. ఏం యూనివర్సిటీ బయట రాసిన వాడు తెలియదు పోయం రాసి పెట్టినారు ఏమిటది అది గొడవ అయింది. అప్పటి నుంచి వి డిసైడెడ్ టు రైట్ ఓన్లీ ప్రోస్ మై సెల్ఫ్ అండ్ పోయట్రీ. అట్లా మీ ఇద్దరు పంపకాలు చేసుకున్నారు అన్నట్టే సుమారు. అదే ఒక వాళ్ళు ఎవరు పత్రికలు రాశారు. ఆస్తులు పంపకం చేసుకోలేదు వాళ్ళు. సాహిత్యాన్ని పంపకం చేస్తున్నా అట్లా కొంత. అందువల్ల నేను పోయిటరీ రాయలేదని కాదు, అందువల్ల ఆయన వచ్చిన రాయలేదని కాదు, కొద్దిగా రాశాడు. అట్లాగే నేను ఏదో ఒకదానికి పద్యం రాస్తా తప్ప రాయను. పద్యం వచ్చిన పద్యం రాయటం వచ్చి రాయను. అదే పంపకాలు చేస్తున్నారు కదా, ఒక దాంట్లో ఒక్కొక్కరు ఏళ్ళు పెట్టకూడదని చెప్పి అనవసరం తగదారు పట్టడం. పైగా ఇద్దరికి ముందు ఆ దాసరథే పాపులర్ అయ్యింది. ఆ రెండో పేరు అసలు పేరు కన్నా అది పాపులర్ కావడానికి ఒక కారణం ఉందా? ఆ పేరు ఆయన పెట్టుకోవడానికి నిజమైన నేను దాసరథ చెప్పానే మంచి కారణమే అది. కానీ పాపులర్ కావటం దాంతో నింది. ఇప్పుడు నేనేమో మా కుటుంబం మొత్తంలో నా ఒక్కరిది సరి అని పేరు. ఎట్లా? దాశరథి రంగాచార్య. మా అన్నయ్య పేరు దాశరథి. కృష్ణమాచార్య అంటారు కదా ఇప్పుడు అంటున్నారు. అంతే అసలు లేదా? అవునా? నేను నా పేరు పాపులర్ అయినాక ఆయన కృష్ణమాచార్య అంటున్నారు. సో గుర్తించాలి కనుక విడగొట్టి, లేకపోతే ఇద్దరు ఒకళ్ళు అనుకునే ప్రమాదం ఉంటుంది. అదే అది. ఇంకోటి ఏమిటంటే ఇద్దరు రచయితలు ఒకే రకమైన స్థానంలో ఉండటం కొద్ది కష్టం. అవును అది తెలంగాణలో జరిగింది. వద్దిరాజ్ సోదరులు, కాళోజీ సోదరులు, వానమామయ్య సోదరులు, దాసరి సోదరులు, అట్లా అన్నంత మాత్రం అందరూ సమానమైన ఇదైన వాళ్ళు కాదు. కానీ యాక్చువల్గా సాహిత్యము కళలు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏంటంటే ఎక్కడో దగ్గర కొంత అసూయ ఉంటుంది. అవతల వాళ్ళకి కొద్దిగా మనకంటే ఎక్కువ పేరు వస్తుందేమో అని. అట్లాంటిది ఎప్పుడు మీలో మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాలే ఏర్పడలేదా? ఏర్పడలేదు, ఏర్పడదు. అంటే సహజంగా ఉంటుంది కదా అసలు. ఈ ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే మన గుర్తింపు ఉండాలంటే, నన్నయ్య గుర్తింపు ఉండాలంటే నన్నయ్య రాత మీదనే ఉండాలి, ఆయన కిరీటం మీద కాదు కదా. అట్లనే నేను చిల్లర దేవుడు రాశానంటే చిల్లర దేవుడు మీకు తెలుసునంటే ఏ బహుమానం వల్ల కాదు. అట్లాగే బహుమానాల వల్ల సాహిత్యం మిగులుతుందనే నమ్మకం మాకు లేదు. ఓకే సో మీది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీది చరిత్రే ఉంటుంది. మీ సాహిత్యం అంటే మీరు రాసిన నవలన్నీ అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించాయి. సామాజిక నవలు. సామాజిక నవలు అంటే ఆనాడు ఎట్లా ఉండింది అనేది చూస్తే సరిత. రెగ్యులర్గా సిరీస్గా రాశా మూడు నాలుగు నవలు. అవును ఒక కారణంతో రాశా. ఇంకోటి రాయలేడు. హైదరాబాద్ గురించి కూడా రాద్దాం అనుకుంటే ఎందుకు రాయలేకపోతున్నారు? అంటే ఏమి రాద్దాం అనుకున్నారు అసలు? హైదరాబాద్ గురించి
రాశా కదా. ఏం రాశారు? మాయజాల తారు అన్న అది రాశారు. సో అది పెట్టుబడిదారులు అది ఇది వదిలేయండి. నాకు ఇది ఒక పెద్ద ఉద్యమంగా అనిపించదు. ఏది ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ ఎవరికి ఉండాలనేదా? ఇది పోరాటం కానీ ఉద్యమం కానీ అనిపిస్తుంది. ఇటు తెలంగాణ ఉద్యమం కానీ అటు సమైక్య ఉద్యమం కానీ ఉద్యమం కాదనేది. ఉద్యమం కావు, ఏవో సొంత ప్రయోజనాల కోసమే ఏర్పడు. అప్పుడు ఉద్యమం వచ్చిందంటే నిజంగా అది మనిషి బాధలో నుంచి వచ్చింది. అది మద్రాసు ఆంధ్రంలో వచ్చిన, తెలంగాణ ఆంధ్రంలో వచ్చిన అవి ఉద్యమాలు. అవి ఉద్యమాలు కావి. ఇప్పుడు ఉద్యమం రావడానికి లేదండి. రా ఉద్యమాలు రావు. ఏదో ఎవరి ప్రయోజనం కోసం వాడు అంటే ఏదన్నా వస్తుందన్న ఉద్దేశంతో చేస్తూ ఉండొచ్చు. అది కూడా ఉండదు కదా చాలా కాలం. వానికి వానికి కూడా ఎవరికి కూడా ఉండదు కదా, అందరు పంచుకోవాలి కదా. అవును. అందుకోసం ఈ సొసైటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫర్ సొసైటీ. సమాజ సొసైటీలోనే సొసైటీ ఈ సమాజంలో సామాజిక ఉద్యమాలు రావు. ఏంటి కారణం ఏంటి? ఇండివిజువలిజం కదా, క్యాపిటలిజం. ధనికుడు కావాలంతే. అదే వ్యక్తి ప్రయోజనం ముఖ్యమవుతుంది. సో నాకు ఏదన్నా ప్రయోజనం ఉంటే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఆ ఉద్దేశంతోనైనా సంస్థ అనుకున్నా అంతే. సంస్థ అనుకున్నా, ఉద్యమం అనుకున్నా, ఏదనుకున్నా పేరు అదే తప్ప వ్యక్తి ప్రయోజనమే కదా. అవును. ఈ క్యాపిటలిజంలోనే అది ఉంటుంది. అవును. సెల్ఫ్ సెంటర్ కాబట్టి సోషలిజం అనే రూపురేఖ లేకుండా పోయింది కదా తప్ప. అవును. పోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది సోషలిజం? ఇట్ ఈస్ ఓన్లీ అకాడమిక్. కాబట్టి ఏదో వియట్నాంలో అక్కడ ఉన్నంత మాత్రంలో పెద్ద ఇదేనా ఉన్నది. అక్కడ అక్కడ కూడా అసలు ఆయన చెప్పిన లేదు, చైనాలో లేదు. చైనాలో కూడా చాలా మంది అదే చెప్తారు కదా, పగలంతా చైనాలో క్యాపిటలిస్ట్ సొసైటీ. అదే పగలు కమ్యూనిస్టులు, రాత్రి క్యాపిటలిస్టులు అని. పగలు కూడా లేదు, పగలు రాత్రి అనేది ఎప్పుడు వెనకటి ఉండేది. బహిరంగమైన క్యాపిటలిజం చెప్తున్నా. అవును. అది అది ద్రోహం అనడానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మారిన పరిస్థితులు కనుగొనగా, ఎందుకంటే అది లేకుంటే బతికెట్లేరు. చూసారు నమ్ముకుంటే బతికెట్లేరు. అవును. పార్టీ పార్టీనే ఉండదు. ఇందుకోసం మరి చేయక తప్పలేదు. మీకు దాదాపు 86 ఏళ్ళు కదా? నేను 86. 86 మన 24th మై బర్త్డే. అదే కమ్యూనిజం నుంచి క్యాపిటలిజంకి వచ్చారు. ఈ రెండు రాలేదు. మీరు కాదు చూశారంటున్నా. చూశాను. మీరు క్యాపిటలిస్ట్ అని కాదు మీరు. ఓకే. ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పటి యువత మీద మీ ఎటువంటి అభిప్రాయం ఉంది? ఒకటి వెనక్కుపోతున్నారనే అభిప్రాయం ఉంటుంటాను. అంటే ఏ విధంగా? ఇప్పుడు మా టైంలో దేవుడి గుడికి ఎవరు పోయేవారు కాదు. దేవుడి గుడి ఉండేది. ఉండేది కానీ ఇంత విసులు ఇంత పోతే ఎప్పుడో పండగ పోతే ప్రసాదం కోసం. కరెక్ట్. ప్రసాదం, మెయిన్ ప్రసాదం కోసం పోయేవాళ్ళు. అవును. కబురు మొక్కల కోసం. కానీ ఇప్పుడు అర్థం లేకుండా దేవుని దగ్గరికి పోతున్నాడు. అసలు కిటకిటలాడిపోతున్నాయి కదా. అర్థం లేకుండా దేవుని దగ్గరికి పోతున్నారు నిజమే. దాని సిద్ధాంతం ఏదో తెలుసుకోవాలి కదా. అవును. దాని ప్రయత్నము లేదు కాబట్టి పుస్తకము లేదు. అంటే సమాజపు మేధస్సు ఏదైతే ఉన్నదో ఇప్పుడు, ఇదివరకు ఏదైతే దోపిడీకి పనికి వస్తుంది అనుకుంటున్నారో దానికే పరిమితం అవుతున్నారు. రష్యాలో ఏది దేని మీద తిరుగుబాటు జరిగిందో అదే సమాజం ఉన్నది ఇప్పుడు. ఇక్కడ మంత్రాలు, దాని పేరు ఏమిటి, జ్యోతిషం,
వీటి మీద నమ్మకం అనేది లేకపోయి జ్యోతిషం మా వార ఫలాలు ఉండకపోయేది పత్రికల్లో అప్పట్లో ఇప్పుడు ఎక్కువైంది అది అవసరమైంది అది అదే అవసరం ఏం లేదు వాణి మీద నమ్మకం లేదు అదే మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఇవన్నీ వస్తాయి మన మీద నమ్మకం లేనప్పుడు ఇవన్నీ వస్తాయి మన మీద మనకు నమ్మకం లేదు కాబట్టి ఇంకోటి ఏమంటే ఈ సమాజం మన మీద మన నెత్తి మీద పడ్డది మనం తెలుసుకోలేదు అమెరికా వాళ్ళు మన సమాజం ఇట్లనే ఉండాలి అని చెప్పారు ఇవాళ్ళు కూడా అమెరికా ఏ చెప్తే అదే మనం చేస్తున్నాం ఇండైరెక్ట్ గా చేస్తున్నాం డైరెక్ట్ గా చేయట్లేదు అయితే అమెరికా కూడా కాస్త మెత్తపడిపోయింది కాబట్టి వేరే వాళ్ళు బతకనిస్తున్నారు అవును ఏమంటే బతకనియరు ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఉన్న యూత్ ని బట్టి ఏంటంటే మీ దృష్టిలోకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏది తెలియకపోయినా కానీ ఆ భక్తి ఇవన్నీ వీటిలో పడి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయి భక్తనే కాదు అసలు నీ మీద నమ్మకం లేనప్పుడు అదే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయి వీటన్నింటినీ ఆశ్రయించడం మొదలు పెట్టారు నాదే అంతటా జరిగేది ఇదివరకు జరిగింది ఇప్పుడు అయితే ఒకటి అది అబద్ధమే ఇప్పుడు భగవంతుడు 8 రోజులను సృష్టించాడు అంతే కదా 8 రోజుల ఏదో మొత్తం ఒక వారం అందులో చెడ్డ ఎట్లుంటాయి అవును 7 రోజులు ఉన్నప్పుడు 7 రోజులు మంచి రోజులు అయి ఉండాలి మంచి రోజులు అయి ఉండాలి అట్లాగే అతను ఒక పంచాంగం చెప్పినప్పుడు అది మంచి ఉండాలి కదా అందులో చెడ్డ రోజులు ఎట్లుంటాయి అట్లాంటి ఆలోచనకు కూడా తావు లేదు అంటే తర్కం లేదు అసలు కదా తర్కానికి ఎక్కడ ఉంటావు తర్కానికి తావు లేకుండా అలా ప్రభావితం అయిపోతున్నారు అది జరిగిపోతుంది దాని గురించి హేతుబద్ధంగా ఎవరు ఆలోచించట్లేదు కదా హేతు అనేది లేనిలేదు అసలు హేతు అనేది లేనిలేదు బట్ గుడ్గా నువ్వు చెప్పమనండి అవును చెప్పలేడు ఏవో ఇంట్లో పంచాయతీ మా ఆవిడ నేను చెప్తే ఏనటం లేదు కాబట్టి బాగా చేయించాం దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడు పాప అవును అట్లాంటి నిజమైన భక్తి అంటే ఒప్పుకుంటాం ఇది నిజమైన భక్తి ఉన్న వాళ్ళల్లో అది కాదు అవును చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయి డిమాండ్స్ తో వెళ్తున్నారు అంతే నాకు ఇది కావాలి కావాలని ప్రతిదీ స్వార్థమే నువ్వు దేవునికి పోతున్నావు అంటే స్వార్థానికే పోతున్నావు అవును మరి ఈ ఇంత స్వార్థమయమైపోయిన ఈ సమాజం ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది మీ అంచనా నా అంచనా ఏమంటే ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ మిషన్ నాగరికత ఉండదు మళ్ళీ పేడ పిడకలు దానికి పోక తప్పదు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సింది అంటారా మనం వెళ్ళకుంటే తప్పదు ఇప్పుడు ఇది ఇంత ఇన్ని రోగాలను సృష్టిస్తున్నది ఇన్ని మందులను సృష్టిస్తుంది అయితే ఇవి దాని ప్రచారం దాంట్లో మనం బతుకుతున్నాం అవును వాళ్ళ ఆసుపత్రికి ఎందుకు పోతున్నాం మందిస్తాడేమో నిజంగా మంది ఇవ్వట్లేవాడు చదువుకోవటం అందుకు పోతున్నాం నిజంగా వాడు చదువు చెప్పటం మరి కాబట్టి అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇవాళ తెలిసి వచ్చింది ఏమిటంటే ఇంక్లూడింగ్ ఏ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ క్యాపిటల్ ఈ సిద్ధాంతం బతకదు ఎందుకు మనిషి కాదు కదా ఈ సిద్ధాంతం యంత్రం అయిపోయాడు కాబట్టి ఇన్ మై వ్యూ 100 ఇయర్స్ సో మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్సీ జీరోకి వస్తాం వి హావ్ టు గో దేశం అదర్ నేను ఈ మధ్యన శతాబ్ది అని ఒక నవల రాశా అవును గత శతాబ్దం ఎట్లా ఉండేది ఈజ్ ది ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఒక మొత్తం
శతాబ్దాన్ని గురించి రాయటం చాలా చాలా కష్టం. అది రాసి నేనేమి పాతదాన్నే రాశాను, కొత్తది మీకు తెలుసు కదా ఆలోచించుకోండి అది అని రాశాను. అది ఎందుకోసం రాశాను అంటే ఎప్పుడప్పుడు మీరు దాన్ని వాడాల్సినది, గతం తెలియాలి కదా అసలు. దాని గురించి మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడే మంచి పుస్తకాలు వచ్చినాయి. వాడు వాడికడికో పోతాడు, కుండలు చేసుకుంటాడు, బతుకుతాడు. తర్వాత అతనిది గోల్డ్ స్మిత్ది డెజర్టెడ్ విలేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటలిజం. ఏడియా చాలా అమ్మాయి అది బాడీ చాలా అమ్మాయి ఆమెది చెట్టేది గుట్టేది అని పాపం రాశాడు. ఇప్పుడు ఈ సాహిత్యం చాలా వచ్చింది, మార్క్సంకు మార్క్స్ క్యాపిటలిజం క్యాపిటలిజం అని లేదు, క్యాపిటలిజానికి పేరు లేదు, మార్క్స్ పెట్టాడు క్యాపిటల్ అని. దోపిడీ ఎక్కడ దొరుకుతుందో అక్కడ క్యాపిటలిజం ఉంటుంది, దాన్నే క్యాపిటలిజం అంటారు, దాన్నే క్యాపిటలిజం అంటారు. కాబట్టి పరిస్థితులు ఈ పరిస్థితులను వ్యతిరేకించమని ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్లోనే చాలా పుస్తకాలు వచ్చాయి, పోయమ్స్ వచ్చాయి, సాహిత్యం వచ్చింది. కానీ సాహిత్యాన్ని వాళ్ళకి చేస్తాడు. అవును, ఇప్పుడు అసలు లెక్కలేదు అసలు పుస్తకం. సాహిత్యం విప్లవంలో తప్ప లెక్క పనికిరాదు. అవును, విప్లవం రైతు మేము తెలంగాణ సాయుధ పోరాటం తెచ్చినాం, నిజంగా అదే ప్రపంచంలో విప్లవం. అందులో మంచి సాహిత్యం వచ్చింది, ఆ సాహిత్యాన్ని రెండుకి అవినాభావ సంబంధం ఉంటుందిలేండి, విప్లవానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా. అదే అది వాళ్ళకు మా కమ్యూనిస్టులకు మాత్రమే తెలుసు. అవును, ఇంకొకరికి తెలియదు. అవును, కాబట్టి వాడు పట్టుకుంటే పుస్తకం పట్టుకుంటాడు, లేకపోతే పాటలకు పూనుకుంటాడు. సో ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీరు కమ్యూనిస్ట్గా అభివర్ణించుకుంటారా, లేకపోతే నేను మారిపోయిన మామూలుగా ఒక సాహితీవేత్తగానే గుర్తింపు కావాలని కోరుకుంటారా? ఇప్పుడు ఒకటండి, ఈ గుర్తింపు ఎట్లా వస్తుందో ఏమిటో తెలియదు. చిల్లరదేవుళ్ళు వచ్చిన రోజు చిల్లరదేవుడు రంగాచార్యులు అన్నారు, రామాయణం రాసినప్పుడు రామాయణ రంగాచార్యులు అన్నారు, వేదం రాసినప్పుడు వేద రంగాచార్యులు అన్నారు. వీటన్నింటిని కలిపి చదివిన వాడు వాడు లేడు. ఓకే, ఏ సెక్షన్ ఆ సెక్షన్ చదివారు. ఇప్పుడు వచ్చింది ఇదేమిటంటే, నా వేదం మీద రీసెర్చ్ చేయడానికి వేదం చదివినవాడు కావాలి, కాబట్టి అది యూనివర్సిటీలోకి పోదు. అవును, ఏమైనా నా క్రియేటివ్ సాహిత్యం మీద 5-6 డిగ్రీలు వచ్చినాయి. ఓకే, వాళ్ళు వేదం నుంచి మార్క్సిజం దాకా అని ఒకటి వచ్చింది, మార్క్సిజం నుంచి వేదం దాకా, మార్క్సిజం నుంచి వేదం దాకా, వేదం దాకా అనిస్తే వాళ్ళే సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు. అదేమిటండి, వెనక నుంచి ముందు కట్టపోతుంది, వెనక ఏది ముందేది, నీకేం వెనక వెనక ఏది ముందేది తెలుస్తే కదా వచ్చేది. అందుకోసం అవి ఆ విషయాలు వచ్చినాయి. తర్వాత ఇండివిజువల్ నవల మీద వచ్చినాయి, బంచ్ నవల మీద వచ్చినాయి. దాని పేరేమిటి, సామాజిక నవలలు, పోరాట నవలలు. ఓకే, అట్లా వచ్చి మీరు బాల్యంలోనే కమ్యూనిస్టులతో అంటే మార్క్సిస్టులతో కలిసి తిరిగి తిరిగి అట్లా అనలేము. అజ్ఞాతం కూడా వెళ్ళారు కొంతకాలం, అట్లా అనలేము కదా. ఆర్య సమాజంలో మొదలైంది. ఓకే, ఏమిటి, చింతన, ఆలోచన, ఏదో చింతన,
ఆలోచన ఆర్య సమాజంలో మొదలైంది. నేను అనేది ఆ దశలో రెండు మూడు దశల్లో అట్లా ఉన్నప్పుడు మీకు అంటే మీకు పెళ్లి జరగటం ఇబ్బంది అవ్వలేదా? నా పెళ్లి చాలా ఎర్లీగా అయింది. అవునా? ఓహో, అసలు ఇవన్నీ ఈ దశలు రాకముందే అయిపోయిందా? ఓహో, ఎప్పుడు పార్టీ అంటే ఏ అప్పుడు మీ వయసు ఎంత? 12. 12 పెళ్లి అయిపోయిందా? 12 అంటే అప్పటికి రజోసలా కాకముందు అమ్మాయికి పెళ్లి చేయాలి. అవును అవును, పూర్తి స్థాయి బాల్య వివాహం. మేము నైజాం కదా, ఈ ఉద్యమాలు ఏం లేవు, అందుకోసం దాంతో పెళ్లి చేశారు. పెళ్లి ఆమెకు తెలియదు నాకు తెలియదు. అయితే మళ్ళీ ఉద్యమాలన్నింటిలోంచి బయటకు వచ్చిన తర్వాత మొదట వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చాడు, టైం అయిపోయింది మీ దగ్గర ఉంచుకోండి అని. లేదు బా, హైదరాబాదు సంస్థానం విముక్తి పొందుతాయి కానీ పెళ్లి చేసుకోం. ఇది మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, కాపురాన్ని కాపురాన్ని తెచ్చుకోవాలి చెప్పాము. సరిగ్గా అట్లనే ఆయనకు వచ్చింది, కాపురానికి వచ్చింది. సో మొత్తానికి హైదరాబాద్ సంస్థానం విముక్తి అయిన తర్వాత కాపురానికి తెచ్చుకున్నారా? అంతే, మీ ప్రాంతం తగ్గించుకున్నారు అంటే ఒకటి కష్టం కదా పాపం. ఆమెను తీసుకొచ్చి ఇబ్బందులు పాలు చేయటం, ఇబ్బంది పాలు చేయటం. ఇంకోటి యంగ్ లేడీ, అవును, పిల్లలు చెప్పలేము. ఇంకోటి ఉండండి, పోరాటం పేరుతో ఏది జరిగినా జరుగుతూ చాలా జరిగినాయి. అవును, ఏదో ఉండిపోదాం, ఇన్ని త్యాగం చేసినాము ఏమిటి అదే కదా అని. 49 జనవరిలో ఆమె వచ్చింది. ఓకే, అప్పటి నుంచి మా జీవితం ప్రారంభమైంది. ఓకే, యాక్చువల్గా వైవాహిక జీవితం 60 నుంచి అనుకోండి, వైవాహికానే జీవితం ఉంటుంది, సంసారం. సంసారం సరే. ఇప్పుడు మీకు ఎక్కడ ఏ సమాజంలో పోయినా కానీ ప్రధానమైంది కుటుంబమే. దేన్ని తీసుకున్నా అదే, అదే కుటుంబ వ్యవస్థ అనేది కదా, అదే కదా ప్రధాన వ్యవస్థ. మార్క్సిస్ట్ పద్ధతిలో ఉంటే సమాజం మార్క్సిస్ట్, అంతే. కుటుంబం ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది, కుటుంబం ఎట్లా ఉంటుంది అవి బయట ఎట్లుంటే కుటుంబం అట్లుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు ఇప్పుడు ఉన్నవాళ్ళు 3 అండి. మావాడు పెద్దవాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అయ్యో, ఏవో మరి చెప్తున్నా కదా, అన్ని రొమాన్స్ సెక్స్ అట్లు కూర్చిపోయింది కదా సమాజం. అట్లాగే వాడు చచ్చిపోయినాడు, పోగా మిగిలిన వాళ్ళు 3, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయిపోయినాయి వాళ్ళ పిల్లలు. పిల్లలు నాకు ముని మనవాళ్ళు ఉన్నారు, 3, 4 మనవాళ్ళు ఉన్నారు. జరిగిపోయింది. ఒకటి నేనేమనలేనంటే నేనే జరిపానని కూడా అనలేను ఈ విషయంలో. ఓకే, చాలా విచిత్రంగా జరిగిపోయినాయి. ఇల్లు కట్టుకోవటం చేయటం, ఐ వాజ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్. నాకు ఇండ్లు కష్టం కాదు, మేళలు కష్టం కాదు, కానీ నేనేం సంపాదించలేదు. సంపాదించడం అనే పదం లేదు అసలు. అప్పట్లో అది లేదు కదా, అసలు ఆలోచన కానీ ఆ ధ్యాస కానీ ఉండేది కాదు. లేదు, మొన్న ఎవరు అమెరికా నుంచి అమెరికా బహుమానం ఏదో 40 లక్షల రూపాయలు ఇస్తామని వచ్చారు ఇక్కడ. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈయన ఎప్పుడు వచ్చాడు, 57లో వచ్చాడు హైదరాబాద్కు, స్థలాలు కొని ఉంటే కోటీశ్వరుడు అయ్యేవాడు. లేదు, ఆలోచనే లేదు దానికి. అంతే మరి, ఆలోచనే కదా. అవును, లేదు నిజంగా ఆయన అన్నట్టు చేసుంటే ఎందుకు కొనేవాళ్ళం. కొనాల్సిన అవసరం, ఫ్రీగా సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి, ఫ్రీగా లీగల్గా అన్ని వదిలేసాము. ఇప్పుడు ఒకటి ఏది ఆలోచన రాలందుకు ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారా?
ఇప్పుడు దేనికి బాధపడతాను? దేనికి బాధపడాలి అంటే నేను అప్పుడు ఆలోచన చేస్తుంటే ఇప్పుడు కోర్టు సొత్తునే అయ్యుండేవాడిని కదా. నెవర్ నెవర్ ఐ యామ్ హ్యాపీ నౌ. ఓకే నాకేం అక్కర్లేదు. ఉన్నదంతా చాలా సంతృప్తిగా ఉంది. నాకేం అక్కర్లేదు ఒకటి నేను ఎవరిని ఏం అడగను. అర్థించను భగవంతుడు కూడా అర్థించను. ఓకే మీ దగ్గరికి వచ్చేప్పుడన్నా మేమండి నాకు పేపర్కి ఏమన్నా న్యూస్ కానీ ఇవ్వండి లేకుంటే ఏమన్నా ఇవన్నీ అడిగానా? లేదు. ఇట్లనే నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఎక్కడున్నాయో తెలియదు, కాంగ్రెస్ ఆఫీసులు ఎక్కడున్నాయో తెలియదు, ప్రెస్లు ఎక్కడున్నాయో తెలియదు, అయినా అన్నీ అచ్చయిపోయినాయి. ఎట్లా చేయాలి అంటే అన్నీ ప్రతి పుస్తకం రచించటం ప్రింట్ కావటం వెనక ఒక విచిత్రం ఉన్నది. ఎట్లా అన్నిటికీ చిల్లరదేవుడిని ఒకడు అడిగాడు. ఎవరు ప్రింట్ చేశారు అది? చిల్లరదేవుడు మొత్తం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వీక్లీలో వచ్చింది. తర్వాత ఎంఎస్ గోల్డ్ వేశారు. ఓకే ఎంఎస్ గోల్డ్. ఆ తర్వాత మోదుగు పూలు అది తర్వాత వీళ్ళు విశాలాంధ్ర వాళ్ళే వేశారు అన్ని పుస్తకాలు. సుమారు అన్ని పుస్తకాలు వాళ్ళే వేశారు. మొన్న ఎవరో మళ్ళీ రీప్రింట్కి తీసుకుంటే వాళ్ళ దగ్గర పోట్లాడి తీసుకొని వచ్చారు. మాది అది మీరెట్టేస్తారు విధంగా వాళ్ళే వేశారు పుస్తకాలన్నీ సుమారు. మీరు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ నాయకులతో సంభాషిస్తుండేవాళ్ళ ఇటీవల వరకు? ఇప్పుడు నాకు సంభాషించే అంటే టైం ఉండదండి. ప్రోజ్ రైటర్స్ డోంట్ హ్యావ్ టైం మచ్. ఓకే మా అన్నయ్య ఎక్కువ తిరిగేవాడు, నేను తిరిగేవాడిని కాదు. తిరిగేవాడిని కాకపోవటానికి రెండు, ఒకటే ప్రోజ్ రైటింగ్, రెండోది ఉద్యోగం. దానివల్ల నేను ఎక్కడికి తిరగలేకపోయాను. సో మీ పిల్లలకి ఎవరికన్నా ఈ మీ పాండిత్యం కానీ రాలేదు? భావజాలం వామపక్ష భావజాలం రాలేదు. మావాడు ఇంగ్లీష్లో ఏదో వ్యాసాలు రాస్తాడు. మన ఇంగ్లీష్లో ఈ స్వాన్ లేదు, దాంట్లో వ్యాసం రాశాడు. ఈ స్టైల్ ఈజ్ గుడ్. ఓకే ఐ థింక్ మేబీ ఇప్పుడే వాడు చేరవలసినంత వయసు దాటిపోయింది. ఎప్పుడు ఫిఫ్టీ నవ్ ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ అబౌ ఫిఫ్టీ అబౌ ఫిఫ్టీ కానీ వాడు రాశాడు. రాయటం తెలంగాణ నుంచే రాశాడు. మరి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు రాయలేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు. అది తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. పోరాటం జరిపే వాళ్ళల్లో తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ మాట అన్నందుకు మీ మీద దాడి చేస్తే అంటే మాటలతో ఈ వాళ్ళు ఎవరికి తెలంగాణ అంటే తెలియదు, చరిత్ర తెలియదు అని అన్నందుకు మిమ్మల్ని రేపటి నుంచి విమర్శలు చేస్తే? చేసాం కదా చాలాసార్లు అన్నాం మనం బజార్లో అంటడం చేయటం అంటే నా మీద దాడి చేసే దమ్ము ఎవరికి లేదు. ఓకే మొట్టమొదటి ఏమిటంటే మీరు అన్నట్టు నేను వేరే తెలంగాణ అన్నారే అదే అభిప్రాయంతో వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఈ వీళ్ళకు కూడా దాశరథి రంగాచార్య వల్లే రావాలి వస్తే అనే అభిప్రాయంలో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం నాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల పెద్ద ప్రమాదం లేదంట. ప్రమాదమేం లేదు. ప్రమాదమేం లేదంటే మనం కూడా దేని వైపు లేవు కదా. అదే ఎటు లేరు, తటస్థంగా ఉన్నారు. అందుకోసం పెద్ద ప్రమాదం లేదు. ఎందుకు నీ కేసీఆర్ మా ఇంటికి వచ్చి నువ్వు రావాలే మంటలోకి లేకుంటే రాదు, ఏం చెప్పడానికి పోతావు అన్న. తెలంగాణ మీద నమ్మకం కలిగిస్తానికి పోతావు, నమ్మకం లేనివాడు ఎవడు చెప్పు అన్న. ఈ తెలంగాణలో తెలంగాణ మీద నమ్మకం లేని వాడిని ఒక్కరిని తీసుకు చూపిస్తున్నాడు. నమ్మకం ఉన్నది మంది పోయండి, తెలంగాణ సాధిస్తా అన్నవాడు చాలామంది ఉన్నారు, నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం నేను పాలిటిక్స్లోకి రావటం అనే క్వశ్చన్. మరి ఇప్పుడు తెలంగాణ సాధించారుగా, ఇప్పుడు దాకా సాధించలేరు అన్ని సాధించలేరు. దేర్ ఇస్ ఎ బిగ్
బిగ్ పాలిటిక్స్ బీన్ బి రిమైండెడ్ అది సాధిస్తామని అంటే ఎవరు సాధించాడు వాడు దయతలిసి ఇష్టం తీసుకున్నాడు అంతే సాధిస్తూ ఏముంది అది అవును వాడు నిజంగా మూమెంట్ ఇంత మూమెంట్ మళ్ళీ ఇంకెక్కడ జరగలేదు నెల రోజులు సత్యాగ్రహం చేశారండి అవును వన్ ఫుల్ మంత్ అవును మొత్తం కోల్ మైన్స్ దగ్గర నుంచి అవును అది కష్టం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమైక్య తెలంగాణ జరుగుతున్న వాళ్ళకు సమైక్య పోరాటం ఏంటో తెలియదు అది ఇండివిజువల్గా ఈ ఊరికి ఆ ఊరు ఆ ఊరికి ఆ ఊరు పోట్లాడుతున్నారు తప్ప అదే ఎవరిదారి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారండి కానీ తెలంగాణలో ఒకటి సర్వేలే ఎప్పుడైనా కేంద్రం ఒక చోట ఉండి అక్కడి నుంచి నడిచింది అవును అదేమిటి అని అంటే అక్కడ అనుభవం కమ్యూనిస్ట్ అనుభవంతో బయలుదేరి వచ్చింది కాబట్టి ఇంకోటి కమ్యూనిస్ట్ చాలా నడిపించారు 69లో నడిపించారు తర్వాత నడిపించడానికి ప్రయత్నించారు కుదరలేదు అప్పుడు విశాలాంధ్ర కదా వాళ్ళది స్లోగన్ ఈ నక్సలైట్స్ ఉన్నారే నక్సలైట్స్ మొదటి నుంచి తెలంగాణ వాళ్ళు సరే వాళ్ళు నక్సలైట్లు తెలంగాణ ఇప్పుడు సిపిఐ తెలంగాణ కదా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య అంటే ఏడాది అయిపోయింది కదా అంటే నేను 69 అంటే 69లో సమయం వాళ్ళు సమైక్యం కదా విశాలాంధ్ర 69 పేరే విశాలాంధ్ర పెట్టుకున్నారు పెట్టుకున్నారు కదా పత్రికకి అదే ఇప్పుడు అప్పుడు తెలంగాణ అని ఏదో ఆంధ్ర అని పోరాటం జరిగిందని నాకు నమ్మకం లేదు దట్ వాస్ ఆల్ పాలిటిక్స్ ఎవ్వనికి సంబంధం లేకుండా జరిగిపోయింది ఇప్పుడు కానీ అప్పుడు కానీ అది ప్రజలకు సంబంధం లేని రాజకీయ పోరాటం అంటారు మీ దృష్టిలో ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగినవి పోరాటాలు కూడా కావు ఎందుకంటే పాపం వాడిని ప్రాణం తీశారు కదా ఎవరు పుట్టిశ్రీరాములు ప్రాణం తీశారు ఎందుకంటే నేరు అన్నాడు నేను ఇస్తున్నా రేపు ఎవరు మానేయి అంటే వద్దని వాడిని చంపడానికి ప్రయత్నించిన ఉండవాళ్ళు వీళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ప్రకాశం గారి దగ్గర నుంచి మొదలు పెడితే కాబట్టి పెద్ద మూమెంట్ అక్కడ అవసరం లేకపోయింది ఊరికే బజవాడ స్టేషన్లో నాలుగు బాగా ఎండిపోయినాయో అంతే అంతకంటే ఎక్కువైండే నేను ఇచ్చేస్తున్నాను అంటే ఇచ్చేసాడు అవును దాన్ని మనం సాధించటం మనం ఈ అట్లా అనుకుంటే ఈ ప్రతి అంతే అవుతుంది ఏదైనా సరే అవతల వాళ్ళు ఇస్తేనే కదా అక్కడ అంతే అది ఇవ్వాలి అంటే పోరాటం చేస్తేనో ఏదో రూపంలో ఒత్తిడి వస్తేనే ఇస్తాడు ఏం చేయలేదండి ఏం చేయలేదు ఏం చేయలేదు మీకు సరే తెలియంది కాదు తెలిసింది చెప్తాను విశాలాంధ్రకు రాయలసీమ విరుద్ధం నెల్లూరు విరుద్ధం దాని పేరు విశాఖపట్నం నుంచి అటుపక్కన ఉత్తర ఆంధ్రం వ్యతిరేకం వీళ్ళందరూ వ్యతిరేకం అనేది ఆంధ్ర ఆంధ్రోద్యమ చరిత్రలోనే ఉన్నది నేను కూడా వ్యాసం రాశా దీని గురించి ఎన్ని అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది నరసరావుతారావు గారి నెల్లూరులో మేము చేరమనేసారు నెల్లూరులో సభ మేము చేరమని వాళ్ళు అనేసి ఎట్లా అప్పుడు కాళ్ళు పట్టుకొని అందరి ఆయన అనండి వస్తుందా మండల అది వచ్చేది లేదు ఏం లేదు ఆయన రాయించుకున్నాడు పాపం ఓకే హరిశతోత్తరావు పొట్టి శ్రీరాములకి ఏం తెలియదండి కానీ మంచివాడు చాలా మంచివాడు ఉపవాసం ఉండు అంటే ఉన్నారు చావమంటే తెచ్చాడు సో ఏంటి మీకు నెక్స్ట్ ఇంకేంటి ఇంకేమైనా రాయటం ఆలోచన చేస్తున్నారా దేనికండి అంటే ఏదన్నా ఇంకా మీరు ఇంకేమైనా రాయాలని ఆలోచన చేస్తున్నారా నేను రాయలేనండి రాయలేరా ఎందుకంటే ఈ కాళ్ళు కూర్చొని ఓకే ఓకే నేను ఇంతసేపు కూర్చోవడం చాలా ఆశ్చర్యం నేను టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇయ్యాక ఏడాది అయిపోయింది
వస్తే పంపించేస్తున్నారు. మీరని అంటే మీరని అని అబద్ధమైన ఇది చెప్పలేను, కానీ ఆంధ్రజ్యోతి మీద ఉన్న అభిప్రాయంతో ఉన్నారు. అవును. సో మీ ఆరోగ్యం కుదురుపడాలని కోరుకుంటూ ఈ ఇంతసేపు మీరు మాతో కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్ అండి. దుర్పడే నమ్మకం నాకు లేదు. నేను ఒకటేమో ఏజ్, రెండోది వచ్చిన జబ్బులు ఎట్లా అంటే అంటే ట్రీట్మెంట్ లేని. ఏంటి అసలు యాక్చువల్గా ఏం జబ్బు? ఒకటేమో డయాబెటీస్. డయాబెటీస్? ఓకే. డయాబెటీస్కి డయాబెటీస్ హై పిచ్లో ఉన్నాయి. రెండోది డయాబెటిక్ న్యూరోపతి. ఓకే ఓకే. న్యూరోపతికి మందు లేదు అసలు లేదు. ఇక తర్వాత కొద్దిగా చెస్ట్ పెయిన్ అది ఉండే దానికోసం ఆపరేషన్ చేశారు. ఇవి చిన్న చిన్న డబ్బుల్స్ కళ్ళకు చెవులకు వస్తాయి, కళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఇబ్బంది జరిగింది ఏమిటంటే మెట్లు ఉన్నాయి మా ఇంటికి, కాబట్టి దిగి డాక్టర్ దగ్గరికి పోలేను, వస్తే డాక్టరే రావాలి. ఆ విధంగా ఇప్పటికే నడుస్తున్నది. మరి మందు ఏదో అభిప్రాయం డాక్టర్స్ కొద్దిమంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా తరిగిపోతున్నారు. ఎందుకంటే మా ఇంటికి వచ్చే వరకు ఎంత డబ్బు అవుతుంది అని లెక్కేసుకుంటారు కదా. అంతేగా అవును. ఆ వర్గం వచ్చింది మెడిసిన్లో కూడా. అవును, అన్నిట్లో వచ్చింది. ఒక ప్రత్యేకంగా ఒక విభాగం అనే ఉంది. అదేంటి అన్నిట్లో వచ్చింది? అసలు నాకు సంబంధించి చెప్పు. అదే అదే, మీరు రండి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామంటారు, పోవాలి కదా. అవును. ఇప్పుడు మెట్లు తీయడం కూడా కష్టం కదా. కాళ్ళు ఉన్నవే చాలా పెద్ద అడ్డంకి అయిపోయాయి. ఓకే. రాయటం కూడా రాయటానికి మిగిలిందే తక్కువ. నన్నయ్య నుంచి నేటి దాకా నా అంత విభిన్నంగా రాసిన వాడు లేడు. అవును. నన్నయ్య భారతం రాయటానికే భయపడ్డాడు. వేదానికి ప్రయత్నించడానికి క్వశ్చన్ లేదు. మరి వేదం తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకు ఎవరు ఎందుకు ప్రయత్నించలేదు వేదం రాయటానికి? అంటే ఆ వేదం రాస్తే ఏదో మీద పడుతుంది అనే ఉద్దేశం ఉన్నది వాళ్ళకి. ఏదో ఒక నమ్మకం ఉన్నది. ఉండి భారతంలో నాకు కూడా ఆ నమ్మకం ఉండింది. నమ్మకం అంటే మా పిల్లవాడు చచ్చిపోయినాడు కదా. అదే ఏదో నష్టం జరుగుతుంది అనేది. వేదం రాస్తే నష్టం జరుగుతుంది అనేది ఉంటుందా? ఊరికి అనడం నాకు కూడా కలిగిందని చెప్పే కదా. అదే పెట్టి అందులో పెట్టేశాను. అక్కడికి పోయినాం, కన్యాకుమారి పోయినాం. పోయినప్పుడు ఏమిటో నువ్వు భారతం పూర్తి చేయాలి అనే ఒక ధ్వని ఇంకోళ్ళకి వినపడదు. నాకే అనిపిస్తుంది పడుకున్నప్పుడు, పూటలు 3 రోజులు 4 రోజులు ఉన్నా అక్కడ కన్యాకుమారిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచన కలిగింది ఏమిటంటే పుస్తకం రాస్తే పాడైపోయేవాడు అనేవాడు ఎన్నాళ్ళు బాగుపడతాడు, కాబట్టి భాగవతం భారతం పూర్తి చేయాలని చేశాను. భారతం పూర్తి చేయాలని చేశాను. భారతంలో ప్రతి ఇతిహాసానికి చరిత్ర రాశాను, వివరణ రాశాను. ఇవాళకి అవాళ్ళకి పోలిక చూపాను. ఈ భారతం ఏనాటికైనా పనికొస్తుంది. ఓకే అని చెప్పడానికి ట్రై చేశాను. నా పుస్తకాల్లో ఉన్న మొదటి గుణం ఏమిటంటే చదివిస్తుంది. రెండోది ఏమిటంటే చెప్పినట్టు చదివిస్తుంది. ముందర రైటర్ కూర్చొని చెప్తున్నాడా ఏమి అన్నట్టుంటుంది. అందుకోసం డిమాండ్ ఎక్కువ దానికి. అవును. నాకు మీరు చదివే పుస్తకం నేను ముందర చెప్తున్నట్టుంటుంది, ముందర కూర్చొని చదువుతున్నట్టుంటుంది, ఎదురుగుండా ఉన్నట్టుంటుంది అందరికీ. అందుకోసం అని ఇప్పుడు ఒకటి మంచి రచయిత కాబట్టి, భారత రచయిత కాబట్టి, తర్వాత వేద రచయిత కాబట్టి, ఉపనిషత్ రచయిత కాబట్టి, బ్రాహ్మణ రచయిత కాబట్టి చాలామంది చూడటానికి వస్తారు. సో ఉన్నంతలో
మనశాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనశాంతిగా లేవు నా వరకు, ఆశలు లేవు నాకు, దురాశలు అసలు లేవు. ఆశలేనా దురాశలనే క్వశ్చన్ లేదు. అదే అయితే భగవంతుడు కుటుంబం గడపడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాడు కాబట్టి ఇంకా మిగతా అవసరమేని అంటే కీర్తి కోసం గాని ధనం కోసం గాని ఇది రావాల్సిన వచ్చింది కదా కీర్తి నేను రాయలేదు అసలు రాయ కోరుకోకపోయినా వచ్చింది రాయలేదు దానికోసం రాయలేదు ఎందుకు రాశాను ఎందుకు డబ్బు వచ్చిందో ఎందుకు కీర్తి వచ్చిందో అది కూడా నాకు తెలియదు అయితే రాయటం కర్మణ్యే అధికారస్థే అన్నాడు సేమ్ థింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ మార్క్సిజం పని నువ్వు చెయ్యి తర్వాత కదా ఫలితం ఇంకో పనే చేయ ఫలితం అంటే అందుకోసం కర్మణ్య అధికారస్థే అన్నట్టు ఫలం కోసం చేసి వదిలేశాను అదే ఎట్లనో నెట్టుకొని వచ్చింది అంతవరకు జీవితకాలం వరకు నాకు నా భార్యకు మిగతా వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు ఓకే సో నమస్కారం థ్యాంక్ యూ